హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. ఈరోజు వీడియో ఓపెన్ చేయగానే మీరు ఊహించింది ఒకటి వచ్చింది కదా, ఈ రోజుకు ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఈరోజు మన హంచు బంగారం పుట్టినరోజు. ఇక మన బంగారు కొండకు పుట్టినరోజు విశేష చెప్పేద్దామా? హంచు బంగారు కొండ, హ్యాపీ బర్త్డే నాన్న. నీకు నా తరపు నుంచే కాదు, తాతయ్య తరపు నుంచి, పిన్ని తరపు నుంచి, బాబాయ్ తరపు నుంచి, జయజమ్మమ్మ తరపు నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమన్న ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు కొండ. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వంట ఏంటంటే, మన బంగారు కొండ పుట్టినరోజు కాబట్టి ఒక స్వీట్ చేసుకుందాము. ఈరోజు నేను చేస్తున్న స్వీట్ కస్టర్డ్ గులాబ్ జామ్. మామూలుగా అయితే మనం గులాబ్ జామ్ అనగానే పంచదార పాకంలో వేసుకొని చేసుకుంటాము. ఈ మధ్య డిఫరెంట్గా చేసుకుంటున్నాము గులాబ్ జామున్ కూడా. దాన్నే కొంచెం మార్చి ఐస్ క్రీమ్ వేసుకొని తింటాం మొదలేసాము. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా కస్టర్డ్ గులాబ్ జామ్ చేస్తున్నాను నేను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇప్పుడు మనం కస్టర్డ్ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కగా ఉన్న పాలు తీసుకోండి. పాలు కొంచెం వేడైన దగ్గర నుంచి కూడా ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. పాలు చిక్కగా ఉండటం వల్ల అడుగంటుతాయి, ఇలా తిప్పితే అడుగంటకుండా ఉంటాయి. ఇలా మనకు పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అలాగే మరగనివ్వండి. ఒక కప్పులోకి 50 ml పాలు తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. నేను నిన్న ఒక కమెంట్ చూశాను, పాలకూర కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీకి పాలకూర పచ్చివాసన రాదా అని. అస్సలు రాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 5 నిమిషాలు పాలకూరను ఉడికించాము. పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి రాదు. ఇప్పుడు మనం మళ్ళీ రెసిపీలోకి వెళ్ళిపోదాం. 5 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి మరుగుతున్న పాలలో, అంటే 1.5 గ్రాముల వరకు వేసుకోండి. ఈ పంచదార అంతా కరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు వేసేసుకోండి. ఇలా పాలను కలుపుతూనే ఉండండి, లేకపోతే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా మనకు అడుగంటుతుంది, కాటు వాసన వస్తే బాగుండదు. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. దీన్ని ఆరిపోయిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం గులాబ్ జామ్ చేసుకుందాం. ఈలోపు వెనీలా ఫ్లేవర్ అన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్లో పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. కలుపుకోవటానికి వీలుగా ఉండే దానిలో వేసుకొని ఇలా ఉండలు లేకుండా చేతితో అంతా ఒకసారి కలుపుకోండి. నేను ఈ పిండిని కొంచెం పాలు కొంచెం వాటర్తో కలుపుతున్నాను. మీరు కావాలంటే అచ్చం వాటర్తోటైనా అచ్చం పాలతో అయినా కలుపుకోండి. మరీ ఒకేసారి వేయకండి, ఎక్కువైతే పట్టవు పాలైనా వాటర్ అయినా. ఈ పిండిని స్మూత్గా కలుపుకోండి. మరీ చపాతీ పిండో పూరీ పిండో కలిపినట్టు కలుపుకోకుండా పై పైన కలుపుతున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చేతికి అంటుకుపోతూ ఉంటుంది గులాబ్ జామ్ పిండి. కొంచెం నెయ్యి రాసి ఒకసారి మళ్ళీ ఇలా పై పైన మాత్రమే కలుపుకోండి. అప్పుడు మనకు పిండి అనేది స్మూత్గా అవుతుంది. ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 1 గంట సేపు అలా వదిలేసేయండి. వీలైతే ఇంకా కొంచెం ఎక్కువసేపు వదిలేసుకున్నా కూడా బాగుంటుంది. పిండి నానితే మనకి గులాబ్ జామ్ అనేది బాగా స్మూత్గా వస్తాయి. 1 గంట తర్వాత మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. గులాబ్ జామ్ బాల్స్ అనేవి మీ ఇష్టం. కొంతమంది పెద్దవి చేసుకోవటానికి ఇష్టపడతారు, కొంతమంది చిన్నవి చేసుకోవటానికి ఇష్టపడతారు. నేనైతే మీడియం సైజుగా చేస్తాను. ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా పై పైన మాత్రమే పగుళ్ళు లేకుండా ఇలా స్మూత్గా ఉండేలాగా చేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోండి, 1 కప్పు వాటర్ వేసుకోండి అదే కప్పుతోటి. ఇప్పుడు ఇదంతా కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. ఈ పంచదార ఏమీ మనకు పెద్దగా పాకం ఏమీ రానవసరం లేదు. మామూలుగా మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే పాకం చేసుకుంటామో అలాగే దీనికి కూడా. దీనికేమీ స్పెషల్గా అవసరం లేదు, కాకపోతే దీనికి పంచదార తక్కువ పడుతుంది అంతే. ఇంక ఇప్పుడు ఇది మనం చేత్తో పట్టుకుంటే ఇలా స్టిక్ అయితే చాలు, మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కన పెట్టేసుకొని మరో కడాయి పెట్టేసుకొని దీనిలో నెయ్యి కానీ డాల్డా కానీ రిఫైండ్ ఆయిల్ కానీ వేసుకోండి. డీప్ ఫ్రై సరిపడా
ఇదంతా కూడా కరిగిన తర్వాత మీరు ఒక్కొక్కటిగా బాల్స్ వేసేసుకోండి. ఈ మనం వేసుకున్న డాల్డా కానీ నెయ్యి కానీ నూనె కానీ మరీ వేడెక్కనివ్వద్దు. అప్పుడు లోపల వరకు కుక్ అవ్వకుండా బాల్స్ అనేవి పై పైన వేగిపోతాయి. ఇలా నిదానంగా కొంచెం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోండి. ఇలా తిప్పేటప్పుడు కూడా నిదానంగా తిప్పండి. మనం చటాపటా తిప్పామంటే అవి అన్నీ కూడా పగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే వేసేసుకోండి. ఈ వేయించుకున్న వెంటనే కూడా మనం పాకం చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. వేడివేడిగా ఉండగానే పాకం కూడా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకొని పాకంలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక రెండు యాలక్కాయలు పొడి చేసి వేసుకోండి. మీరు ముందుగానే పాకంలో అయినా వేసుకోవచ్చు, లేదా జామున్స్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జామున్స్ని ఒక అర్ధ గంట సేపు అలా వదిలేద్దాం. పాకం అనేది బాగా పీలుస్తాయి, మూత పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ అర్ధ గంట తర్వాత మనకు పాకం అంతా పీల్ చేసినట్టు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మనం కస్టర్డ్ రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇక్కడ చూడండి, కస్టర్డ్ అనేది ఇలా స్మూత్గా ఉంది కదా. మీకు ఒకవేళ ఏదన్నా గట్టిగా అయింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అనుకుంటే, మీరు ఒక్కసారి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా స్మూత్గా అయిపోతుంది. నాకైతే ఇలా స్మూత్గానే ఉంది, ఒకవేళ మీకు అలా జరిగితే చెప్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ వేసేసుకొని పైన ఇలా గులాబ్ జామున్లు వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా డిఫరెంట్గా కస్టర్డ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డౌట్స్ అడిగిన వాళ్ళకైనా మంచి మంచి కమెంట్స్ పెట్టే వాళ్ళకి మాకు రిప్లై ఇవ్వరా అని మీరు అందరూ అనుకోవచ్చు. మంచి మంచిగా కమెంట్స్ పెట్టే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. రాజేశ్వరి గారని నా మెమరీస్ నేను చెప్తే తన మెమరీస్ తను కమెంట్ రూపంలో పెడతారు. అలాంటి కమెంట్స్ చూస్తుంటే ఎంత ఉత్సాహం వేస్తుందో. ఇంకా మరొక్కసారి హంచు బంగారానికి మీ అందరి తరపు నుంచి మా అందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.